హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి టేస్టీగా ఉండే నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ బొబ్బట్లు స్టఫింగ్ బయటికి రాకుండా సాఫ్ట్గా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బిగినర్స్ చేసుకునే వాళ్ళైతే ఈజీగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటాయి. ముందుగా బొబ్బట్లు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో ఓ కప్పు దాకా మైదాపిండి వేసుకుంటున్నాను. మైదాపిండి వేసుకున్నాక 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా కరిగించుకున్న నెయ్యిని వేసుకోండి. ఉప్పు నెయ్యి పిండిలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మీరు మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్నాక ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి ఏంటంటే సాఫ్ట్గా కలుపుకోవాలండి, అంటే వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా చేతికి జిగురులాగా అంటుకోవాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ దాకా కరిగించుకున్న నెయ్యిని వేసుకోండి. నెయ్యినైనా యూజ్ చేయొచ్చు, లేదా నూనెనైనా యూజ్ చేయండి. ఇలా నెయ్యి వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి. ఎక్కువగా కలపకూడదండి, నెయ్యి పిండిలో కలిసిపోతుంది. నెయ్యి పిండిలో తేలేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకొని 1-3 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. పిండి ఎంత బాగా నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. వేరొక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మైదా పిండికి 1/4 కప్పు దాకా శనగపప్పు తీసుకొని సరిపడా నీళ్లు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఈ శనగపప్పులో సరిపడా నీళ్లు వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 1 గ్లాస్ దాకా నీళ్లను వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకుంటే పప్పు ఉడికించుకోవటానికి ఎక్కువగా టైం పట్టదండి. ఇలా పక్కన పెట్టేసుకోండి 1 గంట పాటు. గంట తర్వాత చూపిస్తున్నాను, పప్పు బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక పప్పుని ఇలా చేత్తో ప్రెస్ చేశారంటే ఈజీగా బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పప్పునంతా కుక్కర్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను 1 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకున్నాను కదండి, ఇంకొక 1/2 గ్లాస్ దాకా వేసుకుంటున్నాను. మొత్తంగా 1.5 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని ఉడికించుకుంటున్నాను. నీళ్ళని వేసేసుకున్నాక 1/2 టీ స్పూన్ అంత ఉప్పుని వేసుకోండి. ఉప్పు బాగా కలిసేలాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 1-2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదండి. ఎక్కువగా ఉడికించుకున్నారంటే పప్పు మెత్తగా అయిపోతుంది, పూర్ణం అనేది జారుగా అయిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ప్రెషర్ అంతా పోయాక ఇప్పుడు పప్పును చూపిస్తున్నాను చూడండి, ఇలా పలుకుగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. ఇప్పుడు ఒక స్ట్రెయినర్ తీసుకొని పప్పునంతా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ పప్పులో నీళ్ళు అనేది లేకుండా డ్రై చేసుకోవాలండి. డ్రై చేసుకున్నాకే అప్పుడే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు చూసారా, నీళ్ళు అనేది లేకుండా ఉంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మొత్తంగా పప్పును వేసేసుకొని నీళ్ళు అనేవి వేసుకోకుండా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా చేసుకోవాలి. ఎక్కడ పప్పు అనేది తగలకూడదు. పప్పు అనేది తగిలిందంటే బొబ్బట్లు చేసుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి పూర్తిగా కరిగాక ముందుగా ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని మొత్తంగా వేసేసుకొని అందులోనే 1/4 కప్పు దాకా బెల్లం వేసుకోండి, లేదా 1 కప్ అయినా వేసుకోండి మీరు స్వీట్ ఎక్కువగా తింటే. నేను ఇక్కడ తెల్ల బెల్లాన్ని యూజ్ చేశాను, మీ దగ్గర ఏ బెల్లం ఉన్నా వేసేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి. ఇలా నాన్ స్టిక్ కడాయి తీసుకున్నారంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉన్నాక బెల్లం కొద్దిగా కరిగాక 1/2 టీ స్పూన్ దాకా ఇలైచీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తంగా పప్పులో కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలాగే పప్పు అనేది కడాయి నుంచి ఇలా సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పప్పునంతా ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఈ పూర్ణం పూర్తిగా చల్లారాక అప్పుడు బాల్స్ లాగా చేసుకోవాలి. చేతి వేళ్ళకి నేతిని అప్లై చేసుకుని బాల్స్ లాగా చేసుకోండి. మీరు పెద్ద బొబ్బట్లు చేసుకుంటే పెద్ద ఉండల్లాగూ, చిన్నగా చేసుకుంటే చిన్నవిగా చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ బాల్స్ లాగా చేసుకుంటున్నాను. ఇలాగే అన్ని పూర్ణం ఉండలు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ పూర్ణంని నేతిలో ఫ్రై చేసుకున్నాం కాబట్టి బొబ్బట్లు ఎక్కువ రోజులు నిలవుంటాయి. ఇలాగే ఫ్రై చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అన్ని పూర్ణం ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా 3 గంటల పాటు నానబెట్టుకున్న పిండిని 1-2 నిమిషాలు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకోండి. నేను ఇక్కడ పూర్ణం సైజు కంటే పిండి ముద్దని తక్కువగా తీసుకున్నాను. పిండి ముద్ద ఎప్పుడైనా తక్కువగా ఉండాలండి, పూర్ణం సైజు మాత్రం పెద్దగా ఉండాలి.
పిండి ముద్దని కొద్దిగా చేత్తో స్ప్రెడ్ చేసుకున్నాక మధ్యలో పూర్ణం బాల్ పెట్టేసుకొని మొత్తంగా కవర్ చేసుకోండి. ఇలా పిండిని సాఫ్ట్గా చేసుకున్నారంటే కవర్ చేసుకోవడానికి బొబ్బట్టు చేసుకునేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అందుకని పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తంగా క్లోజ్ చేసుకున్నాక పైన ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అది తీసేసుకోవచ్చు లేదా క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ అయినా లేదా ఒక బటర్ పేపర్ అయినా తీసుకొని నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలా అన్ని సైడ్స్ ఈవెన్గా చేత్తో ఇలా ప్రెస్ చేసుకున్నారంటే రౌండ్గా వచ్చేస్తుంది బొబ్బట్టు. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఎంత బాగున్నాయో చూసారా? ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక తవా తీసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాక నెయ్యి కరిగాక తవా హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా చేసుకున్న బొబ్బట్టుని వేసేసుకోండి. ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి రెండు వైపులా. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోకండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బొబ్బట్లు గట్టిగా వచ్చేస్తాయి చల్లారాక. లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బొబ్బట్లు సాగుతాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకున్నారంటే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. నేతి బొబ్బట్లు కాబట్టి ఇక్కడ నేతితో చేస్తున్నానండి. మీరు కావాలంటే నూనెతో అయినా చేసుకోవచ్చు. పిండి ఎంత బాగా నానపెట్టుకుంటే బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయి. మీకు బొబ్బట్లు ఇలా చేత్తో చేసుకోవడం కష్టంగా అనిపిస్తే పూరి ప్రెసర్ అయినా యూజ్ చేయండి, లేదా ఇంకొక ఆయిల్ కవర్ అయినా బటర్ పేపర్ అయినా పెట్టుకుని చపాతీ కర్రతో స్ప్రెడ్ చేసుకున్నారంటే అలా కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగే అన్ని బొబ్బట్లు చేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకోండి. మిగతావి కూడా అలాగే ప్రిపేర్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. బిగినర్స్ అయితే ఈజీగా చేసుకునేలాగా చూపించాను. ఇలా చేసుకున్నారంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.